वेलकम टू ओपेक्स प्रॉपर्टी वेलकम टू ओपेक्स प्रॉपर्टी इन मन चूस्त बंडलगोड़ अंटे ईसीएल नीचे 8 किलोमीटर्स उंटुंदी बंडलगोड़ दीनिकि नियर बाय कीसर रिंग रोड కేసర్ కూడా దగ్గరలో ఉంటుంది ఒక 10 కిలోమీటర్లు వెళ్తే కేసర్ వస్తుంది మనకి తర్వాత అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి షామీర్పేట అల్వాలు మళ్ళీ సికింద్రాబాద్ రావచ్చు అన్నమాట గట్కేసర్ ఓవరార్ కూడా ఆ కేసర్ నుంచి దగ్గర ఉంటుంది ఇది ఈసీఎల్ కి 8 కిలోమీటర్లో ఉన్న వెంచర్ ఇది ఇది మొత్తం 10 ఎకరాలు వెంచర్ ఇది ఈ 10 ఎకరాల వెంచర్ లో దీంట్లో ఒక 80% సోల్డ్ అవుట్ అయిన ఇళ్ళని వీళ్ళన్నీ 80% సోల్డ్ అవుట్ అయ్యాయి మనం చూస్తున్నాయండి చూడండి ఒకసారి 80% సోల్డ్ అవుట్ అయ్యాయి ఇవన్నీ కొన్ని ఏమో కన్‌స్ట్రక్షన్ లో ఉన్నాయి కొన్ని ఇది 30 ఫీట్ రోడ్ ఇది ఈ 30 ఫీట్ రోడ్ లో మనం ముందుకు వెళ్తా ఉంటే ఇవన్నీ బెస్ట్ ఫేస్ హౌసులు ఇందులో కూడా మాక్సిమం 80% సోల్డ్ అవుట్ అయ్యాయి ఇవన్నీ ఈస్ట్లు ఈస్ట్ ఒకటి ఫినిషింగ్ దశలో ఉంది ఇది ఈస్ట్ మన బెస్ట్ ఫేస్ ఇల్ ఒకటి షూట్ చేద్దాం మనం దీంట్లో బెస్ట్ ఫేస్ ఒకటి విజిట్ చేద్దాం మనం చూద్దాం పదండి 30 ఫీట్ రోడ్ లోంచి వెళ్తే మనం 27x50 సైజ్ 150 గజాలు గజం వచ్చి ఇక్కడ 20,000 నుంచి నడుస్తుంది ఇప్పుడు 20,000 అమ్ముతున్నారు ఇక్కడ గజం లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ 13,000 12,000 నడిసింది ఇప్పుడొచ్చి 20,000 చెప్తున్నారు ఇక్కడ దీంట్లో ఈ వెస్ట్ ఫేస్ ని ఒక దాన్ని మనం విజిట్ చేద్దాం ఇప్పుడు ఇది వెస్ట్ ఫేస్ హౌస్ చూడండి ఒకసారి చాలా బాగుంటుంది 27 వెడల్పు లోతు 50 ఇంటి ముందు పూల మొక్కలకు కూడా మనం గార్డెనింగ్ ఇచ్చాం సార్ లోపలికి వెళ్ళి మనం దీన్ని చూద్దాం ఒకసారి ఇది మనం ఎంటర్ అయిన తర్వాత బెస్ట్ లోకి ఈ బార్ వచ్చి 50 ఈ వెడల్పు వచ్చేసి 27 ఈ వెడల్పు వచ్చేసి ఈ వెడల్పు వచ్చేసి 27 ఈ లోతు వచ్చేసి 50 మొత్తం 150 గజాలు ఈ 150 గజాల ఇల్లు ఇది వచ్చి కార్ పార్కింగ్ మనం చూస్తుంది కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ పైన పోర్టుకో ఈ రైట్ సైడ్ ఆ స్టేర్ కేస్ అన్నమాట స్టీల్ రైలింగ్ ఇచ్చాం దీనికి ఇది స్టేర్ కేస్ వాష్ ఏరియా వాస్తు ప్రకారం ఇది వాష్ ఏరియా ఇక్కడ ఇది మనకి సిటీకి దగ్గరలో 8 కిలోమీటర్స్ దూరంలో ఈసీఎల్ దగ్గర ఉంది ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ఇల్లు మనకి ఇంత స్టాండర్డ్స్ తో కట్టిన ఇల్లు మనకి దొరకదన్నమాట మన కాస్ట్ వచ్చేసి ఇది 46 లక్షస్ చెప్తున్నాం ఇది దీని ఖరీదు వచ్చేసి 46 లక్షస్ చెప్తున్నాం ఇది మెయిన్ ఎంట్రన్స్ టేక్ వుడ్ తో మనం ఇచ్చాం అన్నమాట మెయిన్ ఎంట్రన్స్ ఇది టోటల్గా కంప్లీట్ అయ్యింది ఇంకొక 3 టైమ్స్ ఇందులో పాలిషింగ్ చేయాలి బండలు మనం చేస్తే కంప్లీట్ అయిపోద్ది ఇది 19x11 సైజ్ బెడ్రూమ్ ఇది 19x11 సైజ్ బెడ్రూమ్ బెడ్రూమ్గా సారీ 19x11 సైజు హాల్ మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు ఈ హాల్ వచ్చేసి మనకి 19x11 సైజ్ వెడల్పు 11 లోపలికి 19 అంటే చాలా పెద్దగా ఉంటుంది హాలు స్పేసియస్గా ఉంటుంది
ఈ లోపల మన హాల్ని ఒకసారి చూద్దాం. కలర్స్ కూడా వేసేసాం దీనికి. ఇగో ఇది హాల్ అన్నమాట. హాల్ చూడండి, హాల్ ఇది హాల్ అండి. చూడండి ఎలా ఉంది హాల్, చక్కగా చక్కగా ఉంటుంది హాల్. హాల్లో మనం ఆర్చి కూడా ఇచ్చామన్నమాట బెడ్రూమ్లకు వెళ్ళడానికి. ఈ ఆర్చ్లో నుంచి లెఫ్ట్కి ఒక బెడ్రూము, రైట్కి ఒక బెడ్రూము. లెఫ్ట్కి ఏమో చిల్డ్రన్స్ బెడ్రూము, రైట్కి ఏమో మాస్టర్స్ మాస్టర్ బెడ్రూమ్. ఈ మధ్యలోది కామన్ టాయిలెట్. ఇదేమో ఆర్చ్. ఇప్పుడు మనం హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్దాం. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉంది. ఫాల్ సీలింగ్ కూడా చేసేసామన్నమాట. ఇప్పుడు హాల్లో నుంచి బెడ్రూమ్లోకి, మనం హాల్లో నుంచి డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఈ డైనింగ్ హాల్ ఇందాక చూసిందేమో మెయిన్ హాలు, ఇది డైనింగ్ హాల్, ఇది డైనింగ్ అన్నమాట. డైనింగ్ చూడండి ఒక్కసారి, డైనింగ్ చూడండి ఒక్కసారి, ఇది డైనింగ్ హాల్. సిటీకి నియర్ బై ఉంటుంది ఇది. దీని దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, గీతాంజలి ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి, మనకి దగ్గరలో డి మనకి హోమియోపతి మెడికల్ కాలేజ్ ఉంది. దేవ్స్ హోమియోపతి మెడికల్ కాలేజ్ కూడా నియర్ బై ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఇక్కడ మనం ఇంకా రేట్లు పెరుగుతాయి బాగా. డైనింగ్ హాల్ కూడా ఫాల్ సీలింగ్ చేసామన్నమాట. ఈ డైనింగ్ హాల్ ఇది, దీనికి రైట్ తిరగంగానే ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇది ఓపెన్ కిచెన్, ఓపెన్ కిచెన్లోకి వెళ్దాం అన్నమాట. హాల్ చూసాము, డైనింగ్ హాల్ చూసాము, కిచెన్లోకి వచ్చాము. ఇది కిచెన్. కిచెన్ పక్కన చిన్న దేవుడి గది ఒకటి ఇచ్చాము మనం. ఇది దేవుడి గది, కిచెన్ పక్కన దేవుడి గది. ఇది వచ్చేసి మనకి కిచెన్ అన్నమాట. కిచెన్లో టైల్స్ కూడా అంటించామన్నమాట. కిచెన్లో టైల్స్ అంటించా చూడండి ఎంత బాగుందో టైల్స్. టైల్స్ అంటించాం. ఇది వాషింగ్ చేసుకోవడానికి, ఇది వాష్ ఏరియా, వాష్ బేసిన్ ఇచ్చాం. ఇదంతా మనం వంట సామాగ్రి పెట్టుకోవడానికి. దీన్ని మనం కబోర్డ్లు కూడా చేసుకోవచ్చు అన్నమాట, కబోర్డ్లు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బయటకు వెళ్దాం. బయటకు వెళ్తే మనం ఈ హాల్లో నుంచి, డైనింగ్ హాల్లో నుంచి మనం వెనక్కి వెళ్తున్నాం అన్నమాట. వెనక్కి వెళ్తే వెనకాల కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చాం మనం. ఇది వాష్ ఏరియా బ్యాక్ సైడ్. ఇవన్నీ మనం వాస్తు ప్రకారం, వాస్తు సిద్ధాంతిని చూపించి కట్టించిన ఇల్లు అన్నమాట. ఇది సిద్ధాంతి చెప్పిన ప్రకారం కట్టించాం. వాస్తులో ఇక్కడ వాష్ ఏరియా ఉండాలి, అందుకే వాష్ ఏరియా ఇచ్చామన్నమాట. చుట్టూ మనిషి నడవటానికి గల్లీ కూడా ఇచ్చాము వాస్తు ప్రకారం. ఇది 2 ఫీట్ గల్లీ, ఇది 3 ఫీట్ గల్లీ. కనపడేది సంపు. సంపులో కూడా 5000 లీటర్లు మనకు వాటర్ పడుతుంది అన్నమాట, స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఈశాన్యంలో బోరు కూడా ఇచ్చాము మనం. ఇప్పుడు మనం ఒక 2 బెడ్రూమ్లు చూడాలి, ఇంకా అవి చూద్దాం. మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి డైనింగ్ హాల్, డైనింగ్ హాల్లో నుంచి కిచెన్. ఇది అప్పుడేది కిచెన్. బ్యాక్ తీసుకుంటే మళ్ళీ హాలు. హాల్ చూడండి ఎంత స్పేసియస్గా ఉందో, చాలా పెద్ద హాల్ అన్నమాట. ఇది ఒక 10 మంది చుట్టాలు వచ్చినా మనం చక్కగా పండుకోవచ్చు అన్నమాట, చేపలు వేస్తే. అంత హెవీగా ఉంటుంది. టీవీ చూసుకోవటానికైనా, టీవీ రూమ్కైనా ఒక 10 మంది కూర్చొని టీవీ చూసుకోవచ్చు మనం చక్కగా. ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంది. ఫాల్ సీలింగ్ చూడండి ఎంత చక్కగా చేసిందో. కాంప్రమైజ్ కాకుండా కట్టాము మనం ఇప్పుడు ఇల్లు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా ఓపెన్ టాయిలెట్. అది కామన్ టాయిలెట్. దీని పక్కన మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. 13-14 సైజ్ ఇచ్చాం మాస్టర్ బెడ్రూమ్. మార్బుల్స్ వేసాం చక్కగా, అడ్వాన్స్ మోడల్ అన్నమాట, లేటెస్ట్ మోడల్ మార్బుల్స్ వేసాం మనం. ఇవి ఇంకా ఫినిషింగ్ అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట షైనింగ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా కలర్స్ అయిపోయినాయి చూడండి ఒకసారి.
లైట్ కలర్స్ ఇచ్చాం, పైన కూడా ఇచ్చాం మంచి కలర్స్. దీంట్లో అటాచ్ టాయిలెట్ కూడా ఇచ్చాం. అటాచ్ టాయిలెట్, అది అటాచ్ టాయిలెట్, అటాచ్ టాయిలెట్ లోపల చూద్దాం. ఇది అటాచ్ టాయిలెట్ అన్నమాట. ఈ అటాచ్ టాయిలెట్ అనే ఇది యూపీవీసీ విండోస్ ఇచ్చాము. ఇంటికి మొత్తం కూడా యూపీవీసీ విండోస్. ఇగో ఈ డోర్ వచ్చేసి దోమతెర అన్నమాట. దోమతెర, దాని వెనకాల గ్లాస్తో ఇచ్చామన్నమాట ఒక డోరు. ఇది గ్లాస్ డోరు. ఇవన్నీ మనం పుష్ చేసుకొని తీసుకోవటం అన్నమాట. ఇలా యూపీవీసీ విండోస్ కొంచెం కాస్ట్ ఎక్కువైంది, అయినా మనం కాస్ట్లీ ఐటమ్స్ పెట్టి కట్టామన్నమాట. బ్యాక్ వస్తే దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ కూడా 10x11 అన్నమాట. 10x11 అంటే మనం 6x6 అంటే డబుల్ కాట్ వస్తుంది కాబట్టి మన చుట్టూ మనిషి తిరగటానికి కూడా మంచి ఉంటుంది 10x11 అంటే. దీనికి కూడా మంచి కలర్స్ ఇచ్చాం కిడ్స్ బెడ్రూమ్కి కూడా. చూడండి కిడ్స్ బెడ్రూమ్ కూడా మనం చక్కటి కలర్స్ ఇచ్చాం. లైట్ కలర్స్, థిక్ కలర్స్ ఇవ్వలేదన్నమాట. పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చాం. ఫాల్ సీలింగ్ ఇచ్చాం. ఇది కామన్ టాయిలెట్. ఇది కామన్ టాయిలెట్ లైట్ కలర్స్తో మనం టైల్స్ వేసామన్నమాట. లైట్ కలర్స్ టైల్స్ అన్నమాట. ఇది చూడండి ఒక్కసారి, చూడండి ఎంత బాగుందో. ఇందులోంచి మనం ఒక్కసారి మళ్ళీ వ్యూ తీసుకుందాం ఒకసారి. అది మెయిన్ డోరు, హాల్ సీలింగు, ఇదంతా హాల్. ఇదంతా హాల్. యూపీవీసీ విండోస్, ఆ టీవీ పాయింట్. ఆ టీవీ పాయింట్ వెనక పక్కన గల్లీలోంచి లోపలికి వెళ్తే మనకి డైనింగ్ హాలు. చాలా బాగుంటుంది ఇల్లు. ఒక్కసారి మీరు విజిట్ చేస్తే కంపల్సరీ తీసుకుంటారు. మీకు నచ్చుద్దని, మీకు కంపల్సరీ నచ్చిద్ది. ఒక్కసారి చూడండి. మన కారు కూడా పెద్ద కారే పట్టుద్ది. ఇక్కడ i20 కారు పట్టుద్ది. రెండు బైకులు పడతాయి. పార్కింగ్ కూడా మంచి పార్కింగ్ ఇచ్చాం. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చి 8978810355. 8978810355. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.